పుస్తకాన్ని పురాణాన్ని అధ్యయ పురాణం. ఇందులో పోతనయ్య గారు ప్రారంభ పద్యంలో భకు 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 అంటున్నారు, కకారం హల్ భ అంటున్నారు. భామీ ఉన్నది పురాణాలు, అవి ఒకటి మొట్టమొదటి భామీది భాగవతం, రెండోది భవిష్యోత్తర పురాణం. ఇందులో ఏది చెప్తున్నట్టు అంటే మొదటిది కాకపోతే చెప్పాలి, మొదటిది చెప్తుంటే ఇంకా ప్రత్యేకం పేరు చెప్పక్కర్ల భ అంటే ఇంకా భాగవతం అని చెప్పడానికి ఇంత అర్థాన్ని ఒక అక్షరాన్ని పదే 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 చెప్తూ సంకేతించారు. అది పోతన గారి ప్రజ్ఞావిశేషం. అందుకే పోతన గారు సహజ పండితులు అయ్యారు, హరదేవతానుగ్రహాన్ని పొందిన వ్యక్తి. అందుకే ప్రతి చోట ఆయన ఒక మాట చెప్పుకున్నారు, నేను ఈ భాగవతాన్ని ఆంధ్రీకరించడానికి శక్తి పరమేశ్వర కరుణ కవిత కలిత విచిత్రమైనటువంటి శక్తితో చెప్పుకుంటున్నానన్నారు. పరమేశ్వరానుగ్రహం పొందినవారు కాబట్టి వారు భాగవతాన్ని చెప్తున్నాను అని చెప్పడానికి ఇంత రహస్యం దాచారు కాదు. ఇందులోనే మళ్ళీ ఆయన ఇంకొక గమ్మత్తైన విషయాన్ని దాచారు. అందులో ఆయన అంటారు, శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదం లోకరక్షయకారంభకు భక్త పావన కళా సమర్భకం, భక్తులను ఎప్పుడూ రక్షించాలనేటటువంటి పూనికతో ఉన్నవాడు స్థితికారుడైన శ్రీ మహావిష్ణు. ఆయన ఎప్పుడు భక్త పావన కళా సంరంభకం పరిత్రణాయ సాధూనాం అంటుంటాడు కదా, ఎప్పుడు భక్తుల్ని రక్షించడంలో ఉద్విగ్నత కలిగిన వాడు, ఎప్పుడు దాని ఎందుకు పూనిక ఉన్నవాడు స్థితికారుడైన శ్రీ మహావిష్ణు. భక్త పావన కళా సంరంభకం దానవోద్రేక స్తంభకు, దానవులను సంహరించేవాడు అంటే లయకారుడు పరమశివుడు. చూపులతో ఈ బ్రహ్మాండములన్నిటినీ సృష్టించేవాడు సృష్టికర్త బ్రహ్మ. అంటే నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను, సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త మూడుగా ఉండేటటువంటి ఒకడైన పరబ్రహ్మము గురించి మాట్లాడుతున్నాను. ఒక్క పరబ్రహ్మము సృష్టికర్తగా ఉంది, అదే పరబ్రహ్మము స్థితికర్తగా ఉంది, అదే పరబ్రహ్మము ప్రళయకర్తగా ఉంది. మూడుగా కనపడేటటువంటి ఒకటైన పరమేశ్వరుడు ఎవరున్నారో నేను ఆయన గురించి మాట్లాడుతున్నాను. ఎవరైనా ఇప్పుడు ఏ రూపంలో ఉన్నాడని మీరు మాట్లాడుతున్నారు, సాకారంగా అది ఏ రూపాన్ని వర్ణిస్తున్నారు అంటే మహానందాంగమాదింబకం యశోద నందుని భార్య అయిన మహానందాంగమ యొక్క దింబకుడు కుమారుడైన కృష్ణ భగవానుడి కథ చెప్తున్నాను. అది చెప్పడానికి మహానందాంగమాదింబకం అండవెందుకు, కృష్ణ కథ తేలికగా అంటే చాలా భాగవతం అని చెప్పడానికి భకార ప్రయోగం చేసిన పోతన గారు మహానందాంగమాదింబకం అండవెందుకు. మళ్ళీ అందులో ఒక పెద్ద రహస్యత చెప్పారు, ఆయన గొప్ప పరదేవత భక్తుడు, అమ్మవారి అంటే ప్రాణం, ఎక్కడెక్కడ అమ్మవారి పేరు వచ్చినా పోతన గారు ఒకటికి పది మార్లు అమ్మ 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 అని పది మార్లు అంటారన్నమాట. అటువంటి పోతన గారు కృష్ణ కథ చెప్తున్నా అనకుండా మహానందాంగమాదింబకుడి గురించి చెప్తున్నానన్నారు. కారణం ఏమి అంటే లోకంలో ఆనందములకు హద్దులు ఉంటాయి, మనుష్యానందము మొదలు అంటే మళ్ళీ ఇప్పుడు నేను ఆనందాలు ఎలా ఉంటాయి అన్న విశేషాలు చెప్పాలి అంటే చాలా కష్టం. మనుష్యానందము సమయం చాలా చెప్తా, మనుష్య గంధర్వానందము దేవగంధర్వానందము ఇంద్రానందము ఇలా హద్దులు పెట్టుకుంటూ వెళ్ళి చిట్ట చివర మహా మహానందం ఉంటారు. అందుకే ఖడ్గమాలా స్తోత్రంలో అమ్మవారి యొక్క పేరు చెప్తూ ఆనందమయీ పరమానందమయీ మహానందమయీ అని పేరు చెప్తారు. ఇప్పుడు మహానంద అంగమ అంటే అమ్మవారు స్త్రీ రూపంలో ఉన్నటువంటి మహానంద స్వరూపమరో అటువంటి పరదేవత, అటువంటి లలితా మహాభట్టాలిక కంచి కామాక్షి స్వరూపం, అటువంటి తల్లి ఉందే మహానందాంగ. ఆ పరదేవత యొక్క కుమారుడు ఉన్నాడు, ఆయనే విష్ణువు. విష్ణువు సాక్షాత్ పరదేవతకి కొడుకు. ఎలా అదే వ్యాస భగవానుడు ఏ మూలం వ్యాసుడు రచించినటువంటి భాగవత మూలాన్ని కొత్తగా ఆంధ్రీకరిస్తున్నారో ఆ వ్యాస భగవానుడే లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక మాట చెప్పాడు, కరాంగుడి నభోత్పన్న నారాయణ దశకృతి. అమ్మవారు చివరి వేళ్ల చివర ఇలా అనుకోసారి, ఇలా అంటే ఆ వేలి చివర భాగముల నుండి పది వేళ్ల చివర నుంచి పది అవతారాలు వచ్చి విష్ణు అవతారాలు, అమ్మవారి గోళ్ల చివరి నుంచి వచ్చిన విష్ణు అవతారములు
కనుక విష్ణువు అమ్మవారి కుమారుడు కాబట్టి మహానందాంగన డింబకం పరదేవత యొక్క కుమారుడైన విష్ణు స్వరూపాన్ని ప్రస్తుతి చేస్తున్నాను అంతరా. పైకి కృష్ణ కథ చేస్తున్నాను ఒక అర్థం, మహానందాంగన డింబకం పరదేవత యొక్క కుమారుడైన విష్ణుతత్వమును కీర్తిస్తున్నాను ఒక అర్థం. ఇన్నిటినీ కలిపి మళ్ళీ మళ్ళీ మొదటి నుంచి వచ్చారనుకోండి, శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించడం లోకరక్షయికారంభకు. భాగవతం 18 పర్వాలు మీరు చూస్తే ఎన్ని అవతారాలు స్వీకరించాడు, ఈ సృష్టి ఎలా వచ్చింది, ఈ సృష్టిని అంతర్జ్ఞానం ఎలా చేశాడు, ఇందులో ఏ పదార్థాలను ఎలా సృజించాడు, వాటి మధ్య సమన్వయాన్ని ఎలా సాధించాడు, ఇవన్నీ చెప్తూ వస్తాయి మొదటి పర్వాలు. ఆ తర్వాత వెళితే లోకరక్షయికారంభకు భక్తమాలన కళా సమరంభకం ప్రహ్లాదోపాఖ్యానము మొదలైనవి చదివితే మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు భక్తులను రక్షించడానికి స్వీకరించిన అవతారముల గురించి చెప్తాయి. భక్త పాలన కళా సంరంభకం దానవోద్రేక స్తంభకు రాక్షసుల్ని మర్దించడానికి ఆయన స్వీకరించినటువంటి అవతార విశేషములను చెప్తాయి. ఎందరో రాక్షసుల్ని సంహరించిన వాడు పుట్టుకరించి కృష్ణ పరమాత్మ కాబట్టి అవతార స్వీకారం నుంచి ఎంతో రాక్షసుల్ని సంహరించాడు. ఆ విషయాలన్నీ చెప్పినటువంటి కథలతో కూడుకున్నదై కేళిలోన వినస దుర్జాన సంభోధనా కంజా ప్రభవంట కుంభకు. పురాణం అంటే 5 లక్షణాలు ఉండాలి. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్మంతరాణి చ వంశాంచరితం చేవా పురాణం పంచలక్షణం. సర్గశ్చ సర్గరీమ ఉండాలి, ప్రతిసర్గశ్చ వంశో వంశం గురించి వంశాల గురించి చెప్పాలి, మన్మంతరాణి చ మనువుల చరిత్ర చెప్పాలి, వంశాంచరితం చేవా ఆ వంశంలో వచ్చిన వాదుల క్రమాన్నంతటినీ వర్ణించి ఉండాలి. పురాణం పంచలక్షణం అది ఎప్పుడు జరిగినా కొత్తగా ఉండాలి. ఇవన్నీ ఉంటే దాన్ని పురాణం అంటారు. కాబట్టి నేను ఇంత విచిత్రంగా సృష్టిలో వంశానుచరితములతో కూడినటువంటి కథలను చెప్తున్నాను కాబట్టి దుర్జాల సంభూతనాథాత భవండ కుంభకు. కాబట్టి నేను ఇవన్నీ చెప్పినది అంటే భాగవతం 18 పర్వాల్లో చెప్పబడినటువంటి కథలను విహంగ వీక్షణం చేసి ఏ విషయాన్ని ప్రధానంగా అందులో నిక్షేపించి ఆయన రచన చేశారో చెప్పడానికి ఈ సమాసాన్ని ప్రయోగించారు. అంటే ఎక్కడ భాగవతంలో నేను చెప్పానని చెప్పకుండా మొదటి పద్యంలోకి ఇన్ని విషయాన్ని తీసుకొచ్చేశారు పోతన గారు. ఒక్క పద్యంలోకి ఇన్ని విషయాన్ని పట్టించారు, ఇది పోతన గారికి తెలియదు. అందుకంటారు పెద్దలు అసలు భాగవతం ఎందుకురా, భాగవతంలో పోతన గారి మొదటి పద్యం చదువు చాలు నీకు భాగవతం అంతా చదివింటే. అంత గొప్ప పద్యం తెలుగు సాహిత్యంలో ఇటువంటి పద్యం లేదంటారు కాదు. ఈ పద్యంలో ఇంకో పదార్థం, శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించడం ఎవరిని మిగిలిన సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త అయినా రాశీభూతంగా ఎదురుగుండా అడయాడుతున్నటువంటి స్వరూపంగా చెప్పినప్పుడు ఎవరి గురించి చెప్తున్నారు, మహానందంగా డింబకం కృష్ణ కథ చెప్తున్నాను. అంటే కృష్ణ కథ చెప్పుకుంటే కృష్ణ కథ వింటే కృష్ణుణ్ణి స్మరిస్తే కృష్ణుణ్ణి పూజిస్తే మోక్షానికి వెళ్తారా, వెళ్ళగలరు. కృష్ణావతారము పరిపూర్ణ అవతారము, ఆ అవతారము అంత గొప్ప శక్తి కలిగిన అవతారం. అందుకే కృష్ణుడు జగదాచార్యుడు జ్ఞానప్రదాత మహానుభావుని మనం కృష్ణం వందే జగద్గురు అంటాం. జగద్గురు శంకరాచార్య అంటాం కానీ జగద్గురు శంకరాచార్యుల వారు నిజానికి ఎందుకు అవతారం స్వీకరించారంటే శివుడు కృష్ణుడి మాటని నిలబెట్టడానికి పరమశివుడు అవతారం స్వీకారం చేశాడు. శివుడికి కృష్ణుడికి అదే ఎందుకో తెలుసంటే మహానుభావుడైనటువంటి కృష్ణ భగవానుడు ద్వాపర యుగంలో ప్రతిజ్ఞ చేశాడు ఏమని, ఎప్పుడెప్పుడు ధర్మమునకు హాని కలుగుతుందో గ్లాని కలుగుతుందో అప్పుడప్పుడు అవతారం తీసుకుంటానన్నాడు. కలియుగంలో ధర్మానికి ఉపద్రవం వచ్చింది, ఒకడో ఇద్దరో 100 మందో 1000 మందో అయితే చంపుతారు, లోకమంతా భ్రష్టు పట్టిపోతే చంపడం కుదరదు. అందుకని చంపడం మాని సత్యదండాన్ని చెత్తపట్టుకుని కృష్ణుడి మాట నిలబట్టడానికి పరమశివుడు శంకరాచార్యుల వారిగా అవతార స్వీకారం చేసి భారతదేశం నలుచెరువులా ప్రకటించి వైదిక మతాన్ని పోషించి వేదములకు విరుద్ధమైన వాదములను ఖండించి వేదాంతర్గతమైన అద్వైత సిద్ధాంతములకు మళ్ళీ ప్రాణప్రతిష్ఠ చేసి ఆ వేదములకు వేద వాదములకు వ్యతిరేకమైన వాదములు మళ్ళీ ఈ దేశంలో అడుగు పెట్టకుండా ఉండాలని
నాలుగు వేపుల దేశానికి నాలుగు పీఠములను పెట్టి ఆ పీఠములు పరంపరాగతంగా కొనసాగేటట్టుగా పీఠాధిపతి ఉండగానే ఉత్తర పీఠాధిపతి నియామకం అయ్యేటట్టుగా నాలుగు వేదములు ఆ పీఠములలో ఆన్నాయం అయ్యేటట్టుగా తూర్పున జగన్నాథులు గోవర్ధన పీఠము, పడమల కాళికలో కాళికా పీఠము, ఉత్తరముల బదిరికాశ్రమంలో జ్యోతి పీఠము, దక్షిణమున శివలింగంలో శారదా పీఠం ఉంచి కంచికామకోటి పీఠాధిపత్యానికి తాను పీఠాధిపత్యం వహించిన మహాపురుషికి శంకర భగవత్వం. భగవానుడు చేసిన ప్రతిజ్ఞని నిలబెట్టడానికి వచ్చిన అవతారం శంకరాచార్య స్వామి వారి అవతారం. బుద్ధిహీనులకు తేడా కనబడుతుందేమో కానీ జ్ఞానం ఉన్నవాడికి, భక్తి ఉన్నవాడికి శివకేశవుల మధ్య భేదమే కానరాదు. అందుకే కదా మల్లికార్జునుడు కోరికోరి భాగవతుడు భాగవతం ఇక్కడ పెట్టించుకున్నాడు. వాళ్ళిద్దరి మధ్య భేదం చేసి కాబట్టి మహాంతంగా జీవితము. నేను ఆ కృష్ణ కథ చెప్తున్నాను, అయితే ప్రమాణం ఉన్నదా? అలా మహానందాంగన డింబపుడైనటువంటి వాడి కథ చెప్తే అది మంగళప్రదమై మోక్షదాయకం అవుతుంది అని నిర్ణయం ఉన్నదా? ఉన్నది. ఎందుచేత మనం ఒక మాట చెప్తాం, సర్వదా సర్వదేశేషు నాస్తి తేషాం అమంగళం, ఏషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరి హరి. శ్రీ మహావిష్ణువుని స్మరించిన, శ్రీ మహావిష్ణువుని ధ్యానించిన, శ్రీ మహావిష్ణువుని పూజించిన వెంటనే అది మంగళప్రదమై నాస్తికేషాం అమంగళం, అమంగళములు లేకుండా ఎంతో సంతోషంగా ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతాయి. ప్రతిబంధకములను తీసి కార్యక్రమం జరిగేటట్టుగా చేసి స్మరించినంత మాత్రం చేత, ఆయన పేరు పలికినంత మాత్రం చేత అన్నీ నడిపించగలిగినటువంటి సమర్థత కలిగిన మహాపురుషుడు స్మరణ మాత్రం చేత, వచన మాత్రం చేత మంగళములను ఇవ్వగలిగినటువంటి స్వరూపము విష్ణు స్వరూపము. మనం ఒక మాట చెప్తాం, యశో నామరూపాభ్యాంజాదేవి సర్వమంగళ తయోసం స్మరణా పుంసాం సర్వతో నిర్మంగళం. పార్వతీ పరమేశ్వరులను స్మరించినా, తలుచుకున్నా, లేకపోతే వారి పేరెత్తినా అక్కడ సర్వము మంగళమవుతుంది అంటాం. విష్ణు స్వరూపము కూడా అంతే. ఆయన గురించి స్మరించిన, ఆయన పేరెత్తిన, ఆయన నామమును పలికిన అది మంగళమవుతుంది. ఏషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరి. అందుకే ఆయన పేరెత్తితే, ఆయన పేరు ఫలికితే కార్యములు మంగళప్రదముగా సాగుతాయి. కాబట్టి భాగవత రచన జరగడానికి నేను ఎవరిని స్మరిస్తున్నాను? శ్రీహరిని స్మరిస్తున్నాను. ఇది చెప్పడానికి మహానందాంగనా ఢింబకున్. ఒక్క ప్రారంభ పద్యంలో నిజానికి ఈ ఒక్క పద్యం మీద వ్యాఖ్యానం చేస్తూ వెళితే 7 రోజుల ప్రసంగాలు 2 కోట్ల చేసేవి ఆ ఒక్క పద్యాన్ని. సరే అంత సారాన్ని ఆ పద్యంలో నిక్షేపించారు కొత్త గారు. అందుకే శ్రీ కైవల్యమదంబుకో చేరుటమునై చింతించడం లోకరక్షైకారంభకు భక్తపాలవకమాసంభగున్ దానవోద్రేక స్తంభకు కేలిలోల విరసృజ్జాల సంభూత నానా కంజాత భవాంట కుంభకు మహానందాంగనాభకు అని వారికి కులదైవం, వారి సింహాసనంలో ప్రతిరోజు పూజలందుకునేటటువంటి వ్యక్తి మహానుభావుడు పరమశివుడు. కాబట్టి వారు పరమశివుడికి ప్రార్థన చేసి నమస్కరించారు. అందులో అన్నారు, వాలిన భక్తి మిచ్చద నవాలిత తాండవకేణికి దయాశాలికి సూలికి శిఖరిజాముఖవత్న మయూఖమాలికి బాల శశాంక మౌళికి కపాలికి మన్మథ గర్వ పర్వతో మూలికి నారదాది ముని ముఖ్య మనస్సరసీరుహాళికి. పోతనగారు పరమశివుడి గురించి చేసినటువంటి అమృత భాండాన్ని పెంచారు. బహుశ శివుడి మీద ఇన్ని తాత్పర్యాన్ని దాచి చెప్పిన పద్యం చాలా తక్కువగా కనపడుతుంది. పోతనగారు ఋషితుల్యుడు కాబట్టి చెప్పగలిగారు. ఆయన ప్రారంభిస్తూనే బాలిన భక్తి మిచ్చదవాడిత తండవచేసి అతను బాలిన భక్తి, వాలిన భక్తితో నమస్కరిస్తున్నాను అన్నారు. వాలిన భక్తి అన్న మాటకు అర్థమేంటి? వాలిన భక్తి అన్న మాటకు అర్థం ఏంటంటే విశిష్ట భక్తి. విశిష్ట భక్తి అన్న మాటకు అర్థం ఏంటంటే దోషములను పరిహరించుకునే ప్రయత్నమునందు పూనిక కలిగి ఉన్న భక్తి. లేకపోతే ఏమవుతుందంటే భక్తి చేత కూడా దోషములు సంకటిస్తాయి ఒక్కొక్క చోట. లేకపోతే కొన్ని కొన్ని సార్లు దేవతలు అన్యాయం చేసి సంప్రదించుకుంటే రాక్షసుల్ని దేవతలు అన్యాయం చేసినట్టు లేదు పురాణంలో ఉంది. అక్కడక్కడ వాళ్ళు కూడా రామక్రోధమో భవనమో హమాంస
సంఖ్య మనకు వచ్చిపోతారు. మీకు అంతవరకు ఎందుకు దేవతలందరినీ సంహరించినటువంటి ఇంద్రుడు అహంకారంతో నిలబడితే కేనోమని శక్తిలో అమ్మవారు వచ్చి అహంకారం తీసేయదా? అహంకారానికి మించినటువంటి దుర్గుణం ఏముంది, దేవతల్లో దుర్గుణం ప్రవేశించిందా లేదా? అంటే అప్పుడప్పుడు దుర్గుణం ప్రవేశిస్తూ ఉంటుంది దేవతలుగా ఉన్న అంత భక్తితో ఉన్న. ఎప్పుడూ దుర్గుణం ప్రవేశించకుండా పరమ సాత్వికమైనటువంటి స్థితిలో భగవంతుడిచ్చిన దానితో తృప్తి చెంది భగవంతుడిని తెలుసుకోవాలనేటటువంటి కోరిక తప్ప వేరు కోరిక లేని స్థితిలో నిలబడినటువంటి భక్తికి వాలిన భక్తి అంటే విశేష భక్తి. కాబట్టి నేను ఆ కోరికతో ఉన్నవాడనే తప్ప నేను ఇది చేస్తే నాకు బిరుదులు ఇస్తారని, సన్మానం చేస్తారని, సత్కారం చేస్తారని, పంచాప్ ఇస్తారని, తాంబూలం ఇస్తారని నేను చెప్పట్లా మాకు. వాలిన భక్తి. నాకు ఈ విద్యను ఇచ్చిన వాడు ఎవరో తెలుసా? ఈ వినయం ఇచ్చిన వాడు ఎవరో తెలుసా? ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి ప్రమణోధిపతి బ్రహ్మ శివోమి అస్తు సదాశివో. సమస్త విద్యలకు ఆనవాలమైన పరమేశ్వరుడు ఇచ్చాడు. అందుకని వాలిన భక్తి కాదు. వాలిన భక్తి అన్న మాటకు అర్థం ఏంటంటే కిందపడి నమస్కరిస్తున్నాను. ఎందుకు కిందపడ్డాను? అంటే పురుషుడు నమస్కరిస్తే అన్ని వేళ నిలబడి నమస్కారం చేయకూడదు, నేల మీద పడి నమస్కారం చెయ్యాలి. అలా నమస్కారం చేసినప్పుడు ఎన్ని ఆయుధములు భూమికి తగలాలో శాస్త్రం నిర్ణయం చేసింది. మునస శిరస దృష్ట్య మనస వచస తథా పద్భ్యాం కలాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోస్తాంగముచ్యతే. కామకోటి పీఠంలో ఉన్నవారు కామకోటి పీఠంలో ఉన్నామని చెప్పుకోవడం కాదు, వారం రోజులు శ్రీశైలంలో ఉండి కామకోటి పీఠంలో ఉన్నాడు అంటే ఉండడానికి కావలసిన అర్హతని నిలబెట్టుకోవాలి. ఏమిటి అర్హత? తెల్లవారుజామునే లేచి నీవు చెయ్యవలసినటువంటి అనుష్ఠానాన్ని పూర్తి చేసుకుని నువ్వు పైన బనీను ఉత్తరీయం లేకుండా ఉత్తరీయాన్ని తీసి నడు కట్టుకుని శంకర భగవత్పాదులు పరమాచార్య గురుస్వరూపం ఉన్నాయి వాటి దగ్గరికి వచ్చి నేల మీద పడాలి. నేల మీద పడి ప్రణామోస్తాంగముచ్యతే 8 అవయవములు తగిలేటట్టుగా నమస్కరించాలి. బాగుందండి, మిగిలినవి మనకు అర్థమైపోతున్నాయి. కొరస శిరస దృష్ట్యా మనస వచస తథాభ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోస్తాంగముచ్యతే. ఈ అవయవాలు అర్థమయ్యాయి. ఆడవాళ్ళు చేయకూడదు, ఆడవాళ్ళు పంచాంగ నమస్కారమే. సృష్టి అంతా దేంట్లోంచి వచ్చిందో, వచ్చిన సృష్టి వేటి చేత పోషింపబడుతోందో ఆ రెండు అవయవములు మాత్రం భూమికి తగలకూడదు. సృష్టిని అంత గౌరవించి ఆడవారిని అంత గౌరవించారు. అందుకని వారు పంచాంగ నమస్కారమే చేస్తారు, తప్ప వారు నేల మీద పడి ఇప్పుడు నమస్కారం చేయాలి. వాలిన భక్తి అంటే నేల మీద పడి నమస్కారం చేయడం అన్నారు కదా మీరు, మరి నేల మీద పడి నమస్కారం అయితే మిగిలిన అవయవములు నేల మీద పడేస్తాం కానీ మనస ఎలా పడేస్తారు? మనసు మీ చేతిలో ఉంది, ఆ నేల మీద పడేయడానికి ఎలా పడేస్తారు మనసుని? అంటే నేల మీద పడేసేటప్పుడు మనసుని కూడా పడయ్యి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? నేల మీద పడిపోయింది అనుకోండి ఏదైనా ఏమవుతుంది? అందులో ఉన్న కొలికిపోతుంది. నా చేతిలోంచి ఒక గ్లాస్ కింద పడిపోయింది అనుకోండి, గ్లాసులో ఉన్నది ఏమవుతుంది? కొలికిపోతుంది. నా చేతిలో గిన్నె పడిపోయింది అనుకోండి, గిన్నెలో ఉంది కొలికిపోతుంది. నేల మీద పడడం అంటే నీ అవయవాలు పడేయడం కాదు, నీ మనసులో నేను నేనున్న అహంకారాన్ని వారి పాదాల దగ్గర ఓకే ఒలికిపోవాలి. నేను అన్న మాట అనకు. ఎందుకు పడిపోయానో తెలుసా స్వామి? నాలో ఉన్న అహంకారాన్ని నీ పాదాల దగ్గర ఉంచేశాను. ఇప్పుడు అహంకారం లేని స్థితిలో ఎంత కింద పడాలో అంత కింద పడ్డాను, కాబట్టి మీరు నన్ను పైకెత్తాలి అని నీ మనసులో నువ్వు అత్యంత వినయంతో పడితే వాలిన భక్తి. నేను శివుని ముందు అలా పడిపోయాను. ఇంతటి ప్రజ్ఞాపురీయుడు అంతటి వినయాన్ని ఆవిష్కరించాడు. కావు ఇంకొక రహస్యం ఏమిటో తెలుసా అండి? వాలిన భక్తి అంటే అసలు నీ జీవితంలో ఏది తెలిసి ఉన్నా తెలియకపోయినా నీకొకటి తెలిసి ఉండాలి, నమస్కారం. నమస్కారం కూడా తెలియదనుకోండి ఇక వాడు ఉద్ధరింపబడతాడన్న నమ్మకము. నమస్కారం ఎప్పుడు ఎలా చెయ్యాలో ఎందుకు చెయ్యాలో తెలిసిందాలి. అది తెలియకపోతే నమస్కారం చేయడం నాకు రాదండి అన్నాను అనుకోండి, అంతకన్నా హీయమైన విషయం మనుష్య జన్మకి ఉంటుంది. నమస్కారం ఎక్కడ పడితే అప్పుడు, ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా చేయకూడదు. ఇప్పుడు నేను ఇందాక పరమాచార్య సంఘానికి పూజ చేశాను, అక్కడ నేను శాస్త్రాన్ని చేయకూడదు. ఎందుకంటే చోటు లేనప్పుడు, పవిత్రమైన వస్తువులు చుట్టూ ఉన్నప్పుడు, ఇరుకుగా ఉన్నప్పుడు ఇలా అన్నారు.
వంగి చేతితో చేయకూడదు. సాష్టాంగం అసలు చేయకుండా పెట్టకూడదు అనుకున్నప్పుడు ఇరుక్కుని ఆనందంగా పంచాంగ నమస్కారం చెయ్యాలి. తల్లిదండ్రుల దగ్గరికి వెళితే ఒక్కసారి నమస్కరించాలి, కోరిక కోరదు. అసలు నువ్వు పుట్టడానికి కారణం వాళ్ళు, నువ్వు అడగక్కర్లేదు. నీకేం కావాలో కోరడం వాళ్ళది కర్తవ్యం. వాళ్ళు నిరంతరం వాళ్ళ కోరిక ఏమిటి అంటే నీ అభ్యున్నతి ఒక్కటే. అటువంటి వారి దగ్గరికి వెళ్ళి నువ్వు కోరేవా వాళ్ళని చిన్న ఉచ్చరం నువ్వు అడగక్కర్లేదు. వారి తుది ఎత్తుకి బొట్టు నీ కొరకే. కాబట్టి వారి దగ్గరికి వెళ్ళి నమస్కరించి లేవాలంటే అమ్మా నాన్నగారంటే నాకు ఆశీర్వచనం చేయిందని కూడా అనుకోవడం. నమస్కారం చేసి వెళ్ళిపోవాలి, అది బాలిన భక్తి. అందుకే భక్త తల్లిదండ్రుల గురించి చెప్పుకున్నారు కొత్తగా, వర్తమాంబ గురించి ఎంత గొప్పగా చేశారు. నిన్న రాత్రి రుడీలో కూర్చోబెట్టి మా అబ్బాయికి నేను ఆ పద్యాలు చెప్పాను కూడా, చూడరా కొత్త గారు ఎలా చెప్పుకున్నారు తల్లి గురించి. కాబట్టి మొదట తల్లిదండ్రులకి నమస్కరించినప్పుడు కోరిక ఉండకూడదు, ఒకటే నమస్కారం చెయ్యాలి. పరమేశ్వరుడి దగ్గరికి వెళితే మూడు మార్లు నమస్కారం చెయ్యాలి, ఒక్కసారి చేయకూడదు. సాష్టాంగం చేస్తే కింద పడి లేచి మళ్ళీ పాటించాలి, మళ్ళీ లేచి మళ్ళీ పాటించాలి. కోరిక కోరవచ్చు కానీ అదే పనిగా కోరవచ్చు. బతికున్నంతకాలం కోరికలే, ఏదో ఒకనాడు ఏ కోరిక లేకుండా నమస్కరించాలి. జగద్గురువుల సన్నిధానానికి పెడితే, పరిప్రాజకుల దగ్గర పెడితే, నకమ్మణాల ప్రజయాధరేణ త్యాగేన ఏ అమృతత్వ మానసో పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజతే తత్యతయో విశంతి అని చెప్పి జగద్గురువులకి నమస్కరించినప్పుడు నాలుగు పర్యాయములు చెప్పారు. ఒక పర్యాయం నేల మీద పడి సాష్టాంగం అయిన తర్వాత మూడు మార్లు లేచి పొంగి, లేచి పొంగి భూమికి తగులుతూ లేస్తూ ఇంకొక మూడు పర్యాయములు నారాయణ స్మృతంగా చెయ్యాలి. నారాయణ 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 అంటూ చెయ్యాలి. వారు అక్కడే ఉన్నారన్న భావనతో చెయ్యాలి. అందుకని దిక్కడి చెయ్యాలి, దిగ్భ్రాం. నువ్వు ఎంత పండితుడు అయినా కాకినాడలో తూర్పు తెలియచ్చేమో కానీ శ్రీశైలంలో తూర్పు నీకు తెలియదు చెయ్యాలి. నువ్వు అడగాలి తూర్పు పెట్టండి, దక్షిణానికి తెలియచేయకూడదు. గురువు ఎప్పుడు చేసినా తూర్పు ఉత్తర పశ్చిమాల వైపే చెయ్యాలి, తప్ప దక్షిణానికి తిరిగి గురువు గారికి ఎప్పుడు నమస్కారం చేయకూడదు. కాబట్టి అలా తెలుసుకుని నమస్కారం చేయాలి. నాలుగు పర్యాయములు చేసి మూడు పర్యాయములు నారాయణ నామం చెప్పాలి, చెప్పి ఏ కోరిక. ఎందుకని జగద్గురువుల వలన నీకు వచ్చేది ఏది అంటే వినయము భక్తి జ్ఞానం వైరాగ్యం. తప్ప వారు సన్యసించిన వారు, వారి సంకల్పములు చాలు. వారు ఏమంటారంటే నారాయణ 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 నీ నమస్కారములు నారాయణకి సమర్పించాం, వాడు నిన్ను రక్షిస్తాడు ధనంతారు. కాబట్టి ఏ కోరికే కోరకుండా నాలుగు పర్యాయములు చెయ్యాలి. పెద్దల దగ్గరికి వెళ్ళినా, బృందావనాల దగ్గరికి వెళ్ళినా, అధిష్టానాల దగ్గరికి వెళ్ళినా, పెద్దలు సన్యాసుల శరీరం విడిచిపెట్టేసిన తర్వాత పీఠాధిపతుల శరీరాన్ని భూమిలో ఉంచి దాని మీద తులసి కొండ పెడితే బృందావనం, శివలింగం పెడితే అధిష్టానం. అక్కడికి వెళితే నాలుగు పర్యాయములు చెయ్యకుండా ఒక పర్యాయం చేయడం, పొంది నమస్కారం చేయడం, ఇలాంటి పనులు చేయకూడదు. నాలుగు పర్యాయములు నారాయణ స్మృతంగా చెయ్యాలి. అందుకు కదా రామకోటి పీఠంలో ఉన్నానని పొంగిపోయి తెల్లవారుజాము అనుష్ఠానం పూర్తి చేసుకుని వచ్చి పొద్దున్నే నాలుగు పర్యాయములు నమస్కారం చేసుకుని పీఠానికి ప్రదక్షిణం చేసుకుని వెళ్ళడం. ఒక పీఠంలో నువ్వు ఉన్నావంటే పీఠంలో ఉండవలసిన వీధిలో ఉండాలి, లేకపోతే పీఠంలో ఉండే అర్హత నీకు లేదు. పీఠవాసం చేస్తున్నావంటే దానికి తగినట్టుగా ఉండాలి. కాబట్టి అది చేయడం బాలిన భక్తి కాదు. బాలిన భక్తి అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? శరణం, నీవే ఉపాయము. తప్ప నేను ఈ ప్రజ్ఞ ఉన్నదని చెప్పిన వాడను కాదు. సమస్త విద్యలకు స్వరూపము నువ్వు. కళాభ్యాం చూడాలి కళాభ్యాం, సకల విద్యాస్వరూపుడు నువ్వు. నువ్వు అనుగ్రహిస్తే భాగవతం నడుస్తుంది తప్ప నీకు నమస్కారం చేసి నేను భాగవతం నడుచుకుంటానని చెప్పట్లేదు. నువ్వు ఫలికించమని నేను కోరుతున్నాను. నేను కాదు అన్ని తెలుసున్నవాడని, నువ్వు తెలుసున్నవాడి. అటువంటి తెలుసున్న నువ్వు నా ఎందు ప్రవేశించి నా చేత ఫలికించాలి కాబట్టి నమస్కరిస్తున్నాను అందుకని వాళ్ళ భక్తి. అందులో మళ్ళీ ఏం విశేషణ చేశారు? అవారిత తాండవకే నీకు దయాశానికి శివునికి శిఖరిజ ముఖపద్మ వయూఖమానికి బాల శశాంక మౌలికి కపానికి నా మన్మథ గర్వ పర్వతో మూలికి నారదాది మునిముఖ్య మనస్సరసీరుహాడికి. ఇందులో అంతరార్థం పైకి బాహ్యవర్ణం అన్ని సాకారం లీలలు, అంతరార్థమంతా నిర్గుణం. ఎలా అంటే అన్నిటికీ చివరి నికాలను తిప్పుతారు కొత్తగా. వాలిన భక్తి మెచ్చత నవారిత తాండవ కేళికి
హి అమారిత తాండవకే దయాశాలి కి శూలి కి శిఖరిజాముఖ పద్మయూకమా లికి బాలశశాంఖ మౌళికి మన్మథగర్భ పర్వతోన్ మూలికి నారదాదిముని ముఖ్య మనస్సరసీరుహాళికి. ఎందుకు ఈ లికారాలు? ఇది జాగ్రత్తగా పద్యంలో లికారం లెక్క పెడితే తొమ్మిది ఉంటాయి. ఇందుకు తొమ్మిది అంటే లికారం చెప్తారా తెలుసా అండి? పొతనగారు అంటే సామాన్యుడా, పొతనగారు అంటే ఋషి మహాత్మవుడు. వాలిన భక్తి వెచ్చల నమారిత తాండవకేళికి దయాశాలికి శూలికి శిఖరిజాముఖ పద్మయూకమాలికి బాలశశాంక మౌళికి మన్మథగర్భ పర్వతోన్మూలికి నారదాదిముని ముఖ్య మనస్సరసీరుహానికి అని మొత్తం తొమ్మిది మాటలు లికారం తెలుసుకున్నాను. కాబట్టి మీరు ఆ పద్యం దగ్గర పెట్టుకుని లి చూసుకోండి. ఎందుకు లి తొమ్మిది మాటలు తిప్పారంటే లి ఎక్కడుందో అక్కడ లింగం ఉన్నదని. లి అంటే లింగం. లింగం అని వర్ణన చేయకుండా తొమ్మిది మాటలు లీ చెప్తే నేను లింగారాధన చేయుచున్నాను అనుకోపాసకుడను. అంటే అది అరూపరూపీల శివలింగాన్ని ఎవరు ఆరాధన చేస్తున్నాడో వాడు సాకారాధన కన్నా పైన నిలబడిన వాడు అని గుర్తు ఉపాసన. ఆ స్థాయిలో నేను లింగాన్ని ఉపాసన చేసేవాడిని, లింగస్వరూపము తెలుసుకున్నవాడు. లి అని ఎందుకు చేశారంటే లి అంటే అన్నీ అందులోకి వెళ్ళిపోతాయని గుర్తు. లి లయం అన్నీ అందులో వెళ్ళిపోతే వెళ్ళిపోయేవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు లింగంలోనే ఉన్నాయి. బ్రహ్మాండం అన్ని లయమైపోతే అన్ని ఇందులో వెళ్ళిపోయాయి, శివలింగంలో వెళ్ళిపోయాయి. వెళ్ళిపోయి ఎందులో ఉన్నాయి? అందులోనే ఉన్నాయి. ఉన్నవన్నీ మళ్ళీ సృష్టి జరిగినప్పుడు అందులోంచి బయటికి రావాలి. ఇప్పుడు సృష్టికర్త ఎవరు? ఆయనే. వచ్చినవన్నీ మళ్ళీ ఆయన గుర్తు చేసుకునేంత వరకు ఉంటాయి. అంటే అసలు ఉంచిన వాడు ఎవరు? ఆయనే. నేను దీని మీద ఎంతసేపు కూర్చోవాలనుకుంటానో అంతసేపే కూర్చుంటాను చాలు. మళ్ళీ సాయంకాలం చెప్తాం అనుకున్నాను అనుకోండి, నాగా చెప్తాను. అంటే ఇప్పుడు ఎంతసేపు నేను ఉండాలన్న దానికి నిర్ణయం ఎవరు? నేనే. అలాగే నేను దీన్ని ఎంతసేపు బయట ఉంచి లోపలికి తీసుకోకుండా ఉంచవచ్చు. స్థితిగా ఉండేవారు ఆయనే. తీసేసుకున్నప్పుడు లయగా ఉండేవారు ఆయనే. అంటే లి శబ్దం చేత ఆ శివలింగము సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అయిన పరబ్రహ్మం అయి ఉన్నది. విష్ణువునకైనా అంటే శివునకైనా అంతే. అంటే అంత అభేదతత్వం నా దృష్టిలో రెండు లేదు, ఉన్నది ఒక్కటే. అది శివుడనండి, శివుడనండి, విష్ణువనండి, నాకు సమాన భక్తి అని చెప్పడానికి ఇంత పెద్ద ప్రయోజనం. ఆయన ఏం చేస్తుంటాడు? లింగముగా ఉంటే అన్ని ఆయనలోకి వెళ్ళిపోయి నిర్గుణ ధ్యానంలో కదలికలు, కదలికలు లేకుండా ధ్యానంలోకి వెళ్ళిపోయి రమిస్తే భాగరూపం ఎలా పెడుతుంది? అందుకని మొదటి నమస్కారం ఎటువంటి రూపానికో తెలుసా? అవారిత తాండవ కేళికి. ఆపకుండా నడిచేటటువంటి కేళి కలిగినటువంటి సమూహం ఉన్నత చోట ఉండేవాడికి. ఏంటి దాని అర్థం? అవారిత తాండవ కేళికి అంటే కేళీ సమూహం ఉన్నది కైలాసం. కైలాసవంతు ఉన్నవాడు శంకరు. అంటే కైలాసం అంటే ఎక్కడో అనుమాయం ఉంటారని దాని అర్థం కాదు. కైలాసం ఒక కేళీ సమూహం అంటే కేళీ అంటే ఆట. ఇద్దరు కలిపి చేస్తే కేళి అంటారు. ఏ ఇద్దరు కలిపి కేళీ చేస్తుంటారు రామదీ పరమేశ్వరం. ఏమిటి ఆ కేళి? ఆవిడ లాస్యము, ఆయనది తాండవము. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు నా చేతులు కదులుతుంటాయి, నేను కదులుతుంటాను, నా నోరు కదులుతూ ఉంటుంది, నా ఊపిరి కదులుతూ ఉంటుంది, లోపల భావములు కదులుతుంటాయి. ఇవన్నీ కదులుతుండడం నా చేతులు కాళ్ళు కదలగడం కావడం తాండవం, శివస్వరూపం. నాలుగు భావాలు కదులుతుండడం లాస్యం. అప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కసారి ప్రసన్నంగా ఉంటాను, ఒక్కొక్కసారి రౌద్రభావం చెప్తే కొంచెం గంభీరంగా ఉంటాను. ఈ భావ ప్రకటనది లాస్యం. లోకమంతా కదులుతుంటుంది, భావములను విరజల్లుతుంటుంది. ఒకడు నవ్వుతుంటాడు, ఒకడు ఏడుస్తుంటాడు, ఒకడు కోపంగా ఉంటాడు. ఇవన్నీ అమ్మవారు. కదులుతుండాలని శివుడు. కాబట్టి ఎక్కడ ఉంది కైలాసం? ఇక్కడే ఉంది కైలాసం, అంతటా ఉంది కైలాసం. ఆ కదలికలు నాయందు పనికి మాలిన కదలికలు రాకూడదు. ఈ భాగవతం ఆంధ్రీకరించడం అనేటటువంటి నా సంకల్పము కృతకృత్యం